السلام علیکم ناظرین، ٹائمز 24 نیوز میں آپ کا خیر مقدم ہے۔ آئیے تفصیلات پر نظر ڈالتے ہیں۔ మీ పేరు చెప్పండి సార్. నా పేరు వెంకటేశ్వర్లు, డిఐఓ మహబూబ్ నగర్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరము పోయినసారి ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ళకు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి వాళ్ళ కోరిక, విద్యార్థుల యొక్క కోరిక మేరకు గవర్నమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో నిర్ణయం తీసుకుని ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మన దగ్గర ఈసారి మొత్తం 35 సెంటర్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. అందులో 11,354 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే దీని కొరకు అనేటువంటిది ఏదైతే ఉందో కలెక్టర్ గారు దీనికి చైర్మన్ అనేటువంటిది ఉన్నారు. వారి ఆధ్వర్యంలో 11వ తారీఖు నాడు వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఆర్టీసీ వాళ్ళు సకాలంలో మనకు, ఎందుకంటే 9 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి కాబట్టి ఆ టైంలో 9 గంటల వరకు రీచ్ అయ్యేటట్టుగా ఆర్టీసీ బస్సులను వివిధ మూలగా ఉండేటువంటి ప్రదేశాల నుండి కూడా ఆయా కాలేజీలకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు వారికి ఆదేశించడమైనది. వారు కూడా మాకు కోఆర్డినేషన్లో మాకు కోఆపరేట్ చేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి కాలేజీకి ఒక ఏఎన్ఎంను ఉంచడం అనేటువంటి జరుగుతుంది. విత్ థర్మామీటర్ తోటిగా మెడిసిన్స్ ఏమన్నా ఉన్నట్టయితే ఎమర్జెన్సీ మెడిసిన్స్ అనేటువంటి ఉంటుంది. వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు థర్మామీటర్ ఉంచుకొని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే పిల్లలకు అక్కడ ఆ సెంటర్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ఎవరికన్నా విద్యార్థులకు ఆరోగ్యం అనారోగ్యానికి గురయ్యి ఒకవేళ జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళని ఐసోలేషన్ అనేటువంటి ఒక రూమ్ అనేటువంటిది ప్రతి సెంటర్లో ఉంచుతూ ఉన్నాం. ఆ సెంటర్లో ఆ విద్యార్థులను కూర్చోబెట్టి వాళ్ళని ఇంటికి పంపడానికి వీల్లేదు కాబట్టి, ఎగ్జామినేషన్ కాబట్టి అక్కడ కూర్చోబెట్టి సపరేట్గా వాళ్ళకి ఎగ్జామ్ కూడా నిర్వహించే ఏర్పాటు అనేటువంటి చేయటం అనేటువంటి కూడా జరిగింది. ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళని కోఆర్డినేషన్ కోరుకోవటం అనేటువంటి జరిగింది. వారు కూడా మాకు సహకారం అనేటువంటిది అందించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. వాళ్ళతో ఏముంటుందంటే మా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందులో పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. భద్రత కొరకు అక్కడ డిపాజిట్ చేయడం జరిగిపోయినది, ఏబిసి అనేటువంటి సెట్ అని. తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడ మాకు 144 సెక్షన్ అనేటువంటిది ఏదైనా ఉన్నట్టయితే ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు మాకు సహకారం అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది. మాకు ఎస్కాట్ అనేటువంటిది కూడా మేము క్వశ్చన్ పేపర్ని తీసుకొని సెంటర్ వరకు వెళ్ళటం, అయిపోయిన తర్వాత మళ్ళా క్వశ్చన్ పేపర్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్లే వరకు వాళ్ళు మా ఎంబడి ఎస్కాట్ అనేటువంటిది కూడా ఉంటుంది. అట్లా కోఆపరేట్ చేయడానికి వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకారం అనేటువంటిది అందిస్తూ ఉన్నారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా మాకేముంటుందంటే ఒక డిప్యూటీ తహసీల్దార్, ఫ్లయింగ్ స్కాడ్స్ 2 ఉంటాయి. ఈ 2 ఫ్లయింగ్ స్కాడ్లో ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, అక్కడ ఒక ఏఎస్ఐ గారు అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఒక సీనియర్ లెక్చరర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, 3. ఇట్లా 2 ఫ్లయింగ్ స్కాడ్ టీంలు అనేటువంటివి ఉన్నాయి. ఈ టీంలకు కూడా వాళ్ళు మాకు అపాయింట్మెంట్ చేయడం అనేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం అనేటువంటిది ఉన్నది. కలెక్టర్ గారి ఆదేశానుసారం మాకు కాలేజీలు ఏ కాలేజీలు అయితే ఉన్నాయో ఆ కాలేజీల్లో మండల్ లెవెల్లో కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, తర్వాత అక్కడ ఉండేటువంటి ఎస్ఐ గారితో, తర్వాత అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్తో, మా కాలేజీ ప్రిన్సిపాల్తో కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటి నిర్వహించుకోవాలని చెప్పారు. దాని ప్రకారంగా వాళ్ళు కూడా నిర్వహించుకున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం, అంటే మాకు పంచాయతీరాజ్ నుంచి కూడా కోఆపరేషన్ అనేటువంటిది ఉంది. పంచాయతీరాజ్ వాళ్ళు కూడా వాళ్ళ ఒక అక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏదైతే ఉందో శానిటైజ్ చేయడానికి మాకు అన్ని రకాలుగా సహకారం అందించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. తర్వాత ఇప్పుడు మాకు ఈ కోవిడ్ నిబంధనలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ పంచాయతీరాజ్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి జూనియర్ కాలేజీల్లో ఉన్నట్టయితే అక్కడ వాళ్ళే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత శానిటైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నట్టయితే మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బందితోటికే ఇక్కడ కూడా క్లీనింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో శానిటైజ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అక్కడ మావనగరు, గుర్పూరు, జడ్చల్ల ఉండేటువంటి మున్సిపల్ ఆఫీసర్స్ కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. వారి కోఆపరేషన్ కూడా మాకు పూర్తిగా లభిస్తున్నది. ఇక ఈ పోతే ఇప్పుడు ఎగ్జామినేషన్కి అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్నాం. 35 సెంటర్లకు చీఫ్ సూపరింటెండెంట్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను కూడా తయారు చేసుకున్నాం. ఆ క్వశ్చన్ పేపర్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ కూడా ఆ సెంటర్లో వాళ్ళ పనిలో నిమగ్నమై ఉన్నారు.
25వ తారీఖు నాడు మాకు 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ఏర్పాట్లలో పూర్తిగా ఉన్నాము. ఇంకా సిట్టింగ్స్ కార్డ్స్ కూడా మేము 3 ఏర్పాటు చేసుకున్నాం. ఒక సిట్టింగ్స్ కార్డులో 3 సభ్యులు ఉంటారు. అట్లా 3 సిట్టింగ్స్ కార్డ్స్ ఉన్నాయి, 2 ఫ్లయింగ్ కార్డ్స్ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత ఒక డిఈసి కూడా ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. అందులో ఒక సీనియర్ ప్రిన్సిపాల్ ఉంటాడు, ఒక సీనియర్ లెక్చరర్ అనేటువంటి ఉంటారు. వీళ్ళు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తారు. నేను కూడా డిఐఓ కూడా అన్ని కాలేజీలు రోజు ఏదో దగ్గర కాలేజీలు ఎక్కడో దగ్గర విజిట్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని పకడ్బందీ ఏర్పాట్లను చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి దానిలో కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని రకాలుగా మేము చూసుకోవటం అనేటువంటిది జరిగింది.